మీరందరూ నాకు అండగా ఉన్న ధైర్యంతోనే ముందుకు సాగుతాను. మన యుద్ధం కేసీఆర్కి పడుతుంది. ఎక్కడ బండి సంజీవ్ అయినా ఎక్కడ భారతీయ జనతా పార్టీ జెండా చూసినా టీఆర్ఎస్ లో బాక్సులు బద్దలైతున్నాయి. బీజేపీ ఎక్కడుంది అన్నారు దుబ్బాకలే గల. నేను చెప్పిన దుబ్బాక నుంచి ఒక్క కిలోమీటర్ పోతే బీజేపీ అవుతుంది. ఎక్కడ గజ్వేల కదా. దుబ్బాక నుంచి 2 కిలోమీటర్ దూరం పోతే సిసిడని కొడుకు కనబడుతుంది అన్న. అంతేనా కదా. దుబ్బాక నుంచి 1/2 కిలోమీటర్ పోతే అగ్గిపెట్ట మంత్రి ఉండు కానీ మీ మంత్రికి పడుతుంది అన్న. మళ్ళీ ఉన్నాడు గాల్లో గెలిచారు బీజేపీ వాళ్ళు దుబ్బాకలా అన్నారు. జిహెచ్ఎంసీలో గెలిచాం. నేను చెప్పండి నేను మీడియాలో బిడ్డ మేము గాల్లో గెలిచాం కావచ్చు జిహెచ్ఎంసీ గాల్లో మొత్తం ఉడకపోయారు వాళ్ళు. నెక్స్ట్ నాగార్జున సాగర్ లో బీజేపీ గెలుస్తుంది. అందరు వస్తారు కదా పక్కా. దుబ్బాకలు గిట్టే వేసాడు ఒక మంత్రి. ఏ రబ్బర్ చెప్పు రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంటు టీషర్ట్ కాలు అవుతుందా అన్నాడు. అయిందా లేదా అయిందా లేదా చూపడం లేదా. నెక్స్ట్ నాగార్జున సాగర్ లో జీన్ ప్యాంట్ టీషర్ట్ రబ్బర్ చెప్పులు కలిసి వేస్తారు. నీ మైండ్ బ్లాక్ కావాలి నీ బాక్సులు బద్దలు కావాలి పక్కా చేస్తా చేస్తావయ్యవా. వరంగల్లో మనమే గెలుస్తాం. సిద్దిపేటలో మనమే గెలుస్తాం. ఖమ్మంలో మనమే గెలుస్తాం. అచ్చంపేట కూడా మనమే గెలుస్తాం. అనుమానం లేవనా అనుమానం ఉందా. కేసీఆర్కి అనుమానం లేదు మనకెందుకు అనుమానం. జీహెచ్ఎంసీలో గెలిచాం. గెలిచాక ఈ పోటు గారు ఏం చేసినారు తుపాకి రాముడు. అందరు జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిచే టీఆర్ఎస్ ఎక్కడుంది అని అడుగుతున్నాడు. కానీ తెల్లారి బంద్ అన్నాడు. ఇక్కడ బంద్ అయిందా అని కదా. ఇక్కడ రైతు చాలా మంది వచ్చి రైతులు బంద్లో పాల్గొన్నారు అనకడన్నా. మరి రైతు లేని బంద్ బంద్ అంటావా. ఢిల్లీలో వెంటనే ఈయన పోటీ కాదు మన ఢిల్లీ వెండి మళ్ళా ఎందుకు వెండి మనకు అర్థం కాలే. నేను అడిగిన నువ్వు ఎందుకైనా చెప్పలేదు ముఖ్యమంత్రి దగ్గర పోతే చెప్పాలా లేదా చెప్పాలా లేదా ఎందుకు పోయినా అడిగిన చెప్తలేడు. పోయిండు పోయిండు వంగి వంగి దండాలు పెట్టాడు. ఆడపోయి చెవులు ఏదో మాట్లాడతాడు బయటకి వచ్చి ఏదో చెప్తాడు మళ్ళీ పేపర్లకు లీక్ ఇస్తాడు. ఇక దాని వల్ల బూత్ ఛానల్ ఉంది కదా బూత్ ఛానల్ తెలుసు కదా. బూత్ ఛానల్ బూత్ పేపర్ అది దాన్ని ఎవరు చూడరు. దాన్ని దాని మొత్తం హెడ్లైన్ ఇస్తారు కేసీఆర్ ఢిల్లీ వేణు వార్నింగ్ ఇచ్చని చెప్పినాడు. మీరు పోటీ పోతే వార్నింగ్ ఇచ్చాడా. పోయి వంగి వంగి దండాలు పెట్టాడు. నేను చెప్పిన ఢిల్లీ నుంచి బిడ్డ నువ్వు వంగి వంగి దండాలు పొరుగు దండాలు పెట్టా నేను ఇచ్చిపెట్టా చెప్పిన అన్న. మరి వ్యవసాయం మీద బాగా రైతుల మీద బాగా ప్రేమ అవునా కదా. మరి రైతుల మీద ప్రేమ అంటే ఢిల్లీలో ఆందోళన చేస్తారు రైతులు పోనలేదా పోయిందా పోయిందా. ఎందువల్ల ఈ పీపంతా సాపేషం అవుతారు అడిగిపోతే అందుకే అడుగులో మళ్ళీ వాపసు వచ్చేయండు. అడిగారా రైతులు లేదు తెలంగాణ రైతులు అడిగారు. బిడ్డను తెలంగాణలో సన్నబియ్యం అంటున్నాడు అంటే ఈ సంగతి ఏంది అంటారు. పోకుండా అటు ఇటే వచ్చింది ఇక్కడికి వచ్చి పేపర్లో రాయించాడు కేసీఆర్ ఢిల్లీ వేడు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని మధ్యలో పోటీ గారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళచ్చి ఒకటే అటలు. కాబట్టి దయచేసి అన్ని ఆలోచించాలి మనం. కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశంగా తయారయ్యాలి. తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలను అన్ని రంగాల ప్రజలకు న్యాయం చేయాలి తనను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇలా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నూతన వ్యవసాయ చట్టానికి వస్తున్నారు. నేను ఏం వివరించా మీకు షార్ట్ కట్లు ఎత్తా టైం లేదో షార్ట్ కట్లు ఎత్తా. రైతు పండించిన పంటకు సమాధానం చెప్పాలి మీరే. రైతు పండించిన పంటకు కష్టపడి పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకునే అధికారి ఉండదు తప్ప తప్ప. రైతు పండించిన పంటకు స్వయంగా ధర నిర్ణయించుకునే అధికారం తప్ప. మరి తప్పని ఎందుకంటారు వీళ్ళు. దేనికోసం వ్యతిరేకిస్తారు దీన్నే వ్యతిరేకిస్తారు. రైతు పండించిన పంటకు దేశంలో ఎక్కడ ధర అక్కడ ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోవడం తప్ప చెప్పాలి తప్ప. మరి ఎందుకు వ్యతిరేకిస్తారన్న. రైతు నష్టపోకుండా ముందస్తు ఒప్పందం స్థలాలతో కాదు స్థలాలతో కాదు కేవలం పంటకు మాత్రమే ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా
తన నష్టాన్ని పూడ్చుకోవడానికి లాభం పొందడానికి ముందస్తు ఒప్పందం కుదుర్చుకొని లాభం పొందడం తప్ప తప్ప మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అది కరెక్ట్ ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు బీజేపీ బీజేపీ మోడీ మోడీ అంటున్నారు ఈ ఒక్క రైతులు కూడా లాస్ట్కు మోడీ 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 అంటారు కాబట్టి వాళ్ళ రైతులను దెబ్బకొట్టడానికి రైతులను ఇబ్బంది పెట్టడం ద్వారా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఉండడానికి మాత్రమే ఆ కాంగ్రెస్ టిఆర్ఎస్ కమిటీ పాలన చేస్తుంది ఒక చిన్న ఉదాహరణ ఇప్పు ముగిస్తాను నేను వాళ్ళ ముందస్తు ఒప్పందం గురించి చెప్తున్నాను ఒక పండు ఉంటుంది నాకు కార్పొరేట్ నేను కార్పొరేట్ కంపెనీతోని ఒప్పందం కుదుర్చుకున్నాను నేను కార్పొరేట్ కంపెనీ ఎవరితోని ఒప్పందం కుదుర్చుకున్నా నాకు వచ్చిడు సంజయ్ గారు నీకు ఎంత పొలం ఉంది అన్నారు నాకు 5 ఎకరాల పొలం ఉంది 5 ఎకరాల 5 ఎకరాల నాకు ఉంది అని చెప్పే అన్న 5 ఎకరాలను ఏం పండిస్తాం అనుకుంటున్నావు అన్నాడు నేను పండ్లు పండిద్దాం అనుకుంటున్నా అన్న సరే ఒక్క పండుకి ఎంత లెక్క ఒక్క మామిడికాయకు 5 రూపాయలు నేను లెక్క ఇప్పినా ఆయనకు నాకు ఒప్పందం జరిగింది ఎంత 5 రూపాయలు నాకు ఆయనకు 5 రూపాయలు చెప్పున ఒప్పందం కుదిరింది మాకు అగ్రిమెంట్ రాసుకున్నాం అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత పంట చేతికొచ్చింది చేతికొచ్చిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం ఆయన నాకు డబ్బులు ఇయ్యాలి అవునా కదా కానీ కానీ మార్కెట్ లో మామిడి పండు ధర 5 రూపాయల నుంచి బయట ఎంత ధర ఉందంటే 20 రూపాయలు ఉంది 20 రూపాయలు ఉంటే నేను ఏంటి నాకు నష్టపోతున్నాను లేదా కాబట్టి నేను అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తితో ఏమంటా అంటే బాబు బయట 20 రూపాయలకు పండు ఉన్నది నీకు నాకు అగ్రిమెంట్ క్యాన్సిల్ ఇస్తే నువ్వు 20 రూపాయలు నాకు ఇరానికి ఇస్తా లేకుంటే మాత్రం నేను ఫలన నాగపూర్ లో అమ్ముకుంటా ఫలన హైదరాబాద్ లో అమ్ముకుంటా పూర్తిగా లేక అమ్ముకుంటా అంట అప్పుడైనా ఇస్తే 20 రూపాయలు తీసుకుంటా ఇవ్వకుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ క్యాన్సిల్ లేదా క్యాన్సిల్ ఇది చట్టంలో ఉంది ఒకవేళ 5 రూపాయల కంటే హైదరాబాద్ లో కరీంనగర్ లో వరంగల్ లో నాగపూర్ లో ఎక్కడైనా 5 రూపాయల కంటే తక్కువ 3 రూపాయలు ఉందనుకో ఆ వ్యక్తి ఏం చేయాలంటే నాకు తప్పకుండా 5 రూపాయలు కట్టియాలి 5 రూపాయలు పక్క కట్టియాలి ఇది తప్ప ఇది తప్ప ఇది దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఇంత ముందు ఏమైతుండే రైతులందరూ పండించిన పంటను కేవలం ఆ కొంగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్ముకోవాలి ధర ఎవరు నిర్ణయించేవాళ్ళు అక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ నిరుద్యోగులు బ్రోకర్లు బ్రోకర్లు ఉంటారు కృష్ణావా వాళ్ళు నిర్ణయించిన ధరకు మాత్రమే రైతు అమ్ముకోవాలి ఇప్పుడు రైతు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ శ్రీ నరేంద్ర మోడీ గారు కల్పించారు।